अमरावती रैतुल पादयात्र कोव्वूर चेरुकुंदी कोव्वूर नियोजकवर्गंलोनी परिमी रामारायुडु रतम्म कल्याण मंडपंलो उन्नाम ई कल्याण मंडपं यजमानि भारतीय जनता पार्टी तूर्पु गोदावरी जिल्ला अध्यक्षुडैन परिमी राधाकृष्ण गारिदि कावडं विशेषं राधाकृष्ण गारु चेप्पंडि रैतुलकु ఎట్లా హోస్ట్ చేస్తున్నారు ఏమేమి ఏర్పాట్లు చేశారు రెండో విడత పాదయాత్ర సెప్టెంబర్ 12న అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్ర ఏదైతే ప్రజల్లో ఉన్న ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అన్న నినాదంతో ప్రారంభమైన యాత్ర 35వ రోజు మరి కొవ్వూరు చేరుకోవడం జరిగింది ఏదైతే ఈ రైతులు పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధాని పేరుతో మూడు ముక్కలాడుతున్న ఈ వైనాన్ని ప్రజలను మోసం చేసిన ఎండగట్టాలని ఉద్దేశంతో ఏదైతే రైతులు చేసిన పాదయాత్రకి మేము పశ్చిమ గోదావరి జిల్లా ఈ తూర్పు గోదావరి జిల్లాలో రెండోసారి ప్రవేశం జరగడం జరిగింది మొదటిసారిగా 2వ తారీఖున ద్వారకా తిరుమల మండలం నల్లజర్ల మండలంలో ఈ యాత్ర ఎంతో దిగ్విజయంగా కొనసాగింది తర్వాత నిడదవోలు నియోజకవర్గంలో ప్రారంభమై ఈరోజు ఇక్కడికి చేరుకోవడం జరిగింది దారి పొడుగున ప్రజలు రైతులు మహిళలు మరి ఎంతో స్వచ్ఛందంగా వాళ్ళకి పూలలతోటి నీరాజనం పలకడం ఈ యాత్ర మరి ప్రజల్లో విశేషమైన స్పందన కలగడం ప్రజలు ఎంతో ఒకే రాజధాని అనే నినాదాన్ని ప్రజల్లో జరిగిన సెంటిమెంట్ని మరి అధికార పక్షం దాన్ని ఏ విధంగా దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న కుటిల ప్రయత్నాలు ప్రజలందరూ కూడా మరి గమనిస్తున్నారు మనం చూసుకుంటే కొవ్వూరులో ఏదైతే ఈ పాదయాత్ర రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీద సాగాలని వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి వాళ్ళు ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుని దాదాపుగా 25,000 మందితోటి ఆ 4 కిలోమీటర్ల పొడవు ఉన్న ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ని అన్ని పార్టీల సంఘీభావంతో దాన్ని పూర్తిగా నింపి ఏదైతే దేశంలోనే ఒక గొప్ప యాత్ర తూర్పు గోదావరి నుంచి గతంలో ఉన్న తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో సంకల్పంతో చేసిన ఆ ఉద్దేశాన్ని మరి మన స్థానిక ఎంపీ భరత్ కుమార్ గారు ఏదైతే ఉద్యోగిని ఒక ఐఏఎస్ అధికారిని కూడా మరి దాన్ని పూర్తిగా తోడ్పాటును అందించి రైల్వే వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి ఏదైతే ఆ మూసిన వైనాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా మరి దుయ్యబడుతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకి మరి ఈరోజు ఏదైతే స్వేచ్ఛ ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వ్యతిరేకతని ప్రకటించే నేపథ్యంలో మరి వీళ్ళు ఈ విధమైన చర్యలు చేయడం చాలా దుర్మార్గం మరి ఏదైతే నిన్న జరిగిన ఈ సంఘటనతో ఏదైతే ఈ స్థానిక ఎంపీ గారు ఈ ఐఏఎస్లు కూడా వీళ్ళతోటి కుమ్మక్కయి మరి పోలీసు వారు కూడా తమ ఉద్యోగాలు మరి మర్చిపోయి వైఎస్ఆర్సీపీకి తొత్తిగా వ్యవహరించడం కూడా మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ వైఖరిని ప్రజలందరూ కూడా తూర్పారబడుతున్నారు మరి మహిళలు మరి దాదాపుగా 600 మహిళలు మరి దాదాపుగా 35 రోజుల నుంచి మనం చూస్తున్నాం ఎక్కడా కూడా ఈ స్థానికంగా ఏ రోడ్డు కూడా నడిసే పరిస్థితి లేని ఈ రాష్ట్రంలో అలాగే మరి వరుణ దేవుడు కూడా మరి నిత్యం కూడా వీళ్ళు మరి ఏదో ఒక సమయం ఒకవైపు ఎండ ఒకవైపు వాన మరి రోజు ఈ విధమైన ఇబ్బందులు పడుతూ దాదాపుగా మహిళలు రాజధాని మహిళలు సంకల్పంతో ఒక ఈ నిర్ణయం రాజధాని ఒకే రాజధాని ఉన్న సంఘంతో తెలిసిన పాదయాత్రని మరి ప్రభుత్వం వీలైతే సహకరించవలసింది పోయి కోర్టు డైరెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా పెట్టిన వైనాన్ని భారతీయ జనతా పార్టీ మరి పూర్తిగా ఖండిస్తుంది ఇది ఈ దుర్మార్గపు చర్యని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది రాధాకృష్ణ గారు ఇప్పుడు మీరు కొద్ది రోజులుగా పాదయాత్రలో వాళ్ళతో పాటు నడుస్తున్నారు రైతులతో పాటు ఎట్లాంటి ఆటంకాలు కనిపించాయి మీకు ప్రతి చోట మనం చూసుకుంటే తణుకు సెంటర్లో మరి కార్బున్ నాగేశ్వరరావు కానీ అలాగే తాడేపల్లిగూడెంలో కొట్టి సత్యనారాయణ గారి నిన్న త్యాగల్లో కూడా మరి పెయిడ్ ఆర్టిస్టులతోటి ఏదైతే గతంలో ఈ ఈ రాజధాని యొక్క దీక్షని మొక్కవన్ దీక్షని ఏదైతే పెయిడ్ ఆర్టిస్టులు విమర్శించిన నాయకులే ఈరోజు అందరూ కూడా ఆటంకం కల్పించే ఉద్దేశంతో ఒక 100-150 మందిని ఒక సెంటర్లో గుమ్మికూడి నినాదాలు ఇవ్వడం దానికి అక్కడ దాదాపు 5-6 వేల మందితో ఆ యాత్రని వాళ్ళు తిప్పికొట్టాలని ఉద్దేశంతో చేసిన ఈ కుటిల ప్రయత్నాలను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏదైతే వాళ్ళకి వీలైతే సహాయం చేయండి లేదంట మీరు తప్పకుండా తప్ప ఈ విధమైన కుట్రలు చేయడం భావ్యం కాదు ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కానీ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది అంటే నిరసన తెలుపుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటిది నిరసన తెలపనివ్వకుండా ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడుతుంది ఓ పక్కన హైకోర్టు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా
ఈ విధమైన చర్య వల్ల రాష్ట్ర ప్రభుత్వం పొందే లబ్ధి ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద కానీ ఈ కోర్టుల మీద కానీ ఏ విధమైన నమ్మకం లేని నాయకుడి యొక్క పరిపాలనలో ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఈరోజు రాష్ట్రంలో మరి ఎక్కడ పని అనేక మంది యువకులు కానీ విదేశాల్లో కానీ అనేక రాష్ట్రాల్లో పని మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే మరి ఈ నాయకుల యొక్క చేతగాంతనంగా మనం అందరం భావించాలి. ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలు సాగనంపితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మేము తెలియజేస్తున్నాం. అలాగే నిన్న ఏదైతే ఉత్తరాంధ్ర రాజధాని విశాఖ గర్జన పెట్టారో అది పూర్తిగా అట్టర్ఫ్లాప్ అవ్వడం, జనసేన నిన్న మా మిత్రపక్షం జనసేన నిన్న సాయంత్రం 4 గంటలకు ఏదైతే విశాఖపట్నం వెళ్తే వాళ్ళ మీద గతంలో కోడి కత్తి దాడితో ఏ విధంగా వాళ్ళు ప్రజల్లో సానుభూతి క్రియేట్ చేశారో వాళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకుని ఈరోజు జనసేన సైనికులను అందరం కూడా అరెస్ట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మా రాష్ట్ర నాయకులు ఏదైతే సోము వీర్రాజు గారు కానీ సత్యకుమార్ గారిని ఈరోజు విజయవాడలో జరుగుతున్న కార్యవర్గ సమావేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఈ అక్రమ అరెస్టులను తక్షణమే ఆపాలి, అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రతి జన సైనికుడిని మరి తక్షణమే విడుదల చేయాలని లేదంటే పోరాటానికి సిద్ధపడతామని వాళ్ళు ప్రకటన చేయడం అయింది. మా పర్యటనలో ఉన్న మురళీధరన్ గారు ఆయన కూడా విశాఖపట్నం అభివృద్ధి చేయడానికి కేంద్ర పార్టీ పూర్తిగా సంకల్పం ఉంది, దాదాపుగా 1500 కోట్లు మేము సాగరమాల పేరుతోటి మేము అక్కడ నిధులు ఇవ్వడం జరిగింది. మరి కొత్తగా వీళ్ళు రాజధాని పేరుతోటి అభివృద్ధి చేయవలసిన అవసరం లేదని ఆయన కూడా, ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని కూడా కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిందని ఆయన కూడా ఇందాక విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఒకే ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని అది అమరావతి అని చెప్పడంలో చాలా స్పష్టంగా మా వైఖరి చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. దాన్ని కొనసాగి కానీ ఏదైతే ఈ రైతుల మహాపాదయాత్ర పూర్తిగా మా సంపూర్ణ సహకారంతో మద్దతుతో అరసవెల్లి వెళ్ళే వరకు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంతమంది ఎంపీలు ఎంతమంది మంత్రులు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ఈ యాత్ర ఆపి ప్రయత్నం చేసినా కానీ ఇది ఆగదు. మా పూర్తి సహకారాలు దీనికి మేము మద్దతిస్తామని తెలియజేస్తాం. సార్, ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా నోటీస్ ఇచ్చారు 30వ తారీఖు వరకు ఆయన అలాంటి కార్యక్రమాలు వైజాగ్లో చేపట్టకూడదని చెప్పేసి ఆంక్షలు విధించింది, దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే ప్రయత్నం తప్ప మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంతో పాదయాత్ర చేసినప్పుడు గత ప్రభుత్వాలు ఈ విధమైన కక్షధోరణి తీసుకుంటే ఒక అడుగు వేసేవాడని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఈయన ఆయన గౌరవిస్తున్నామని చెప్పుకుని ఈ హక్కుల్ని కాలరాసే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా అణగదొక్కే సరి ఈ ప్రభుత్వం అటు అది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో ఏదో ఏదో మూల కోర్టులు పనిచేస్తున్నాయి తప్ప మిగిలిన వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికి దాసోహమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి ఆయన మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ పరిమి కళ్యాణ మండపంలో భారీ ఎత్తున రైతులు వందలాదిగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో ఇక్కడ విశ్రాంతి తీసుకుని సోమవారం నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. ఇక్కడ గామన్ ఇండియా బ్రిడ్జ్ నుంచి రోడ్కమ్ రైల్ బ్రిడ్జి మూసివేయడంతో గామన్ ఇండియా బ్రిడ్జ్ నుంచి కొంచెం ఆల్రౌండ్ తిరిగి వీళ్ళంతా కూడా ఎక్కువ కిలోమీటర్లు నడవాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడింది. గామన్ ఇండియా బ్రిడ్జి పరిస్థితి కూడా బాగాలేదు, అటు బ్రిడ్జిలో ఉన్న రోడ్లు బాగాలేదు, అప్రోచ్ రోడ్లు ఇంకా దారుణంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వాళ్ళు నిన్న గోరంట్ల బుచ్చ చౌదరి గారు రూట్ మ్యాప్ కూడా చెప్పడం జరిగింది. రాజమండ్రిలోని వివిధ ప్రాంతాలన్నీ తిరిగి నగరం అంతా కూడా తిరిగి స్టేడియంలో రేపు మధ్యాహ్నం లంచ్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తర్వాత వరుసగా 2 రోజుల పాటు చుట్టుపక్కల అన్నీ కూడా ప్రజల మద్దతు కోరుతూ వీళ్ళంతా కూడా తిరిగే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ రైతులు ఏ విధంగా విశ్రాంతి తీసుకుంటున్నారనే చూసే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.